దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెహోషువా గ్రంథము 5వ వచనము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనలను విడువక, ఎడబాయక, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉండాలంటే, మొదటిగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయాలి. మనము నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు, మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు. 2వదిగా దేవునికి మనకు ఆటంకముగా ఉండి ఆయనకు ఆయాసమును బాధను కలిగిస్తున్న మన పాప దోష అతిక్రమ క్రియలను విసర్జించి నీతిని అనుసరించుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మోషేకు తోడై ఉండినట్లుగా మాకును తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.